Good morning, my dear students. So I will teach science subject. So first lesson science, the food we need. Need and the meaning is in here, avasara. The food we need. Manaki ahara anedi avasara. Ahara manam teesukokapothe manam bratakalem. Without food, there is no our life. Wow.
we need. అంటే ఉప్మా తయారు చేయడానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్మా రవ్వ, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఆయిల్, వాటర్, సాల్ట్, మస్టర్డ్ సీడ్స్, బ్లాక్ గ్రామ్స్, కర్రీస్, టమాటో. రిపీట్ వన్స్ అగైన్, వాట్ డు వి నీడ్ ఉప్మా తయారు చేయడానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, దానికి ఏం కావాలంటే ఉప్మా రవ్వ అంటే ఉప్మా రవ్వ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్, వాటర్, సాల్ట్, మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, బ్లాక్ గ్రామ్స్, మినప్పప్పు, కర్రీ లీవ్స్, కరివేపాకు, టమాటో, ఎక్సెట్రా. హౌ టు డూ అంటే దీన్ని అంటే మనం ఉప్మా ఎలా తయారు చేయాలి, ఇది ముందే డిస్కస్ చేసాం. ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు హౌటుడు ఉప్మాని ఎలా తయారు చేయాలి. ఫస్ట్ చౌతీ 3 వెజిటేబుల్స్ ఇన్ 2 పీసెస్. ఫస్ట్ మనం తీసుకున్నాం కదండి వెజిటేబుల్స్ అంటే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటాస్. సో వీటిని ఫస్ట్ మనం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ పీసెస్ కట్ చేయాలి. సెకండ్ వన్ ప్లేస్ ఏ ప్యాన్ ఆన్ దిస్ ఫ్లేమ్. మనం ఒక ప్యాన్ తీసుకుంటే ఏం చేయాలి, మనం స్టవ్ మీద పెట్టాలి. థర్డ్ వన్ ఏం చేయాలంటే 1/2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఫస్ట్ ప్యాన్ హీటింగ్ ప్యాన్ మనం ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత ఆ ప్యాన్లో ఏం చేయాలండి, 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నెక్స్ట్ ఆఫ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, వెజిటేబుల్స్ అంటే మనం తీసుకున్నాం ఏం తీసుకున్నాం, ఆనియన్స్ తీసుకున్నాం, గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం, టమాటాస్ తీసుకున్నాం, ఇవన్నీ కట్ చేసి ఆయిల్గా వేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్రై చేయాలి. వన్స్ ఒకసారి మనం ఆయిల్లో ఏమేమి వేస్తాం, మస్టర్డ్ సీడ్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, వెజిటేబుల్స్, ఇంకా బ్లాక్ గ్రామ్స్, ఇవన్నీ మనం ఆయిల్లో వేసిన తర్వాత వన్స్ ఫ్రై చేయాలి. అంటే ఒకసారి మనం ఏం చేస్తామంటే అండి వేసి తర్వాత మనం ఏం చేస్తామంటే 1/2 సఫిషియంట్ వాటర్ అంటే పౌర్ అంటే పొయ్యి, ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత అందులో మనం సఫిషియంట్ వాటర్ అంటే సరిపడా మనం వాటర్ని వేస్తాం. నెక్స్ట్ యాడ్ సాల్ట్, మనకి సరిపడా సాల్ట్ ఆ వాటర్లో యాడ్ చేస్తాం. లెట్ ఇట్స్ బాయిల్ సమ్ టైమ్స్. ఈ వాటర్ వేసిన తర్వాత మనం కొద్ది టైం అంటే 2 నిమిషాల పాటు ఆ వాటర్ని బాయిల్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాటర్ యాడ్ చేసిన తర్వాత బాయిల్ సమ్ టైమ్, వాటర్ కొద్ది నిమిషాల పాటు అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ బాయిల్ అయినప్పుడు ఏం చేస్తామంటే మనకు ఉప్మా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రవ్వ కదండి, అంటే ఉప్మా నూనె ఉంది కదండి, దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ రవ్వ వెన్ వాటర్ గెట్స్ బాయిల్. మనం ఎప్పుడైతే ఈ రవ్వని యాడ్ చేసామో అప్పుడు అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ స్టిరిట్ బెల్ అంటే స్టిరిట్ బెల్ అంటే మనం ఒక స్పూన్ తీసుకొని దాన్ని స్టిర్ చేయడం అంటే కలుపుతూ ఉండాలి. వాట్ డు యూ సీ, వాట్ డు యూ సీ అంటే నువ్వు ఏం చూసావు, నాకు మన మనసు బాయిల్ అవుతున్నా వాటర్లో ఉప్మా రవ్వని యాడ్ చేసాం. యాడ్ చేసాక ఫ్యూ మినిట్స్ అంటే ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఏం జరుగుతుందంటే ఇట్స్ బికమ్ స్టిక్ అంటే అది థిక్గా అయిపోతుంది, టేస్టీ ఉప్మా ఇస్తుంది. వన్స్ మనం బాయిల్ అవుతున్న వాటర్లో ఎప్పుడైతే ఉప్మా రవ్వ యాడ్ చేసామో యాడ్ చేసిన ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఇట్స్ బికమ్స్ థిక్ అది థిక్గా అయిపోతుంది. వన్స్ ఎప్పుడైతే థిక్ అయిందో టేస్టీ ఉప్మా ఇస్ రెడీ. ఇది మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. వాట్ డూ యూ లెర్న్, నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే మనం ఉప్మా